హాయ్ గాయ్స్, మీ అందరికీ తెలిసిందే ఈ మంత్ 22న మన వినాయక చతుర్థి వస్తుంది. ప్రతి సంవత్సరం మన సాంప్రదాయం ప్రకారం 9 రోజులు పూజలు చేసిన తర్వాత గణేశుని నిమజ్జనం చేస్తాం. కానీ ఈ ప్రాసెస్ వల్ల మన బొజ్జ గణపతి హ్యాపీగా లేడని అనిపిస్తుంది. ఎందుకంటే మనం నిమజ్జనం చేసే విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా కెమికల్స్తో తయారు చేయడం వల్ల ప్రకృతి బాగా నాశనం అవుతుంది. సో ఫర్మైలో అనే వెబ్సైట్ వాళ్ళు మనకి ఈకో ఫ్రెండ్లీ గణేశుని తయారు చేసి పంపించారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటారా, యాజ్ ఇట్ ఈస్ 9 డేస్ పూజ అయిన తర్వాత మన బాల్కనీలో కానీ మన గార్డెన్లో కానీ దీన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయచ్చు. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉన్నది, ఇది నిమజ్జనం చేసి దీనికి వాటర్ తగిలేలా నిమజ్జనం చేస్తే ఇందులోంచి ఒక మొక్క మొలుస్తుంది. ఇదంతా కేవలం మనకి 890 రూపీస్కే ఇస్తున్నారు. మొక్క మొలుస్తుందంటే మళ్ళీ దీనికి సెపరేట్గా కుండీ కొనుక్కోవాలనుకుంటారేమో, అది కూడా అవసరం లేదు. వాళ్ళే ఈ 890 రూపీస్కి ఇదిగోండి ఈ కుండీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని ఇందులో పెట్టి మనకి దీన్ని తడిసేలా వాటర్ పోస్తే చాలు, ఒక 4-5 డేస్ తర్వాత ఆటోమేటిక్గా మొక్క అనేది వస్తుంది. ఇది మనకే కాదు మనం గిఫ్ట్ చేయడానికి కూడా ఒక మంచి ఐడియా. సో ఇమీడియట్గా firmylove.in అనే వెబ్సైట్ని విజిట్ చేసి మీ ఈకో ఫ్రెండ్లీ గణేశుని ఆర్డర్ పెట్టేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి. హ్యాపీ గణేష్ చతుర్థి ఇన్ అడ్వాన్స్. బాయ్. పొద్దు పొద్దునే షేర్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ ఏంద్రా నువ్వు నీ ఫేస్ ఏమైంది? ఒక అమ్మాయిని మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే మీ ఇంట్లో పండగ చేసుకుంటారా? ఆ నన్నే, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నేను నువ్వు కావు నువ్వు నేను కాను. అయినా నీకేం తక్కువరా, డబ్బు శాలరీ జాబు ఫ్యామిలీ అన్ని ఎక్కువే కదా. అంతున్నా ఇంత ఫీల్ అయిపోయాను కాదురా. ఇంతకీ ఎంతరా, 28ఆ 29ఆ? 33. ఇంత అంతుందా? అవునరా. అప్పుడప్పుడు ఇంటెలిజెంట్గా మాట్లాడుతూ శకున్లా సలహాలు ఇస్తుంటే మెచ్యూరిటీ అనుకున్నా బాబాయ్, ఏదో వచ్చిన పెద్ద ఎదురికం అనుకోలేదురా. రే నువ్వే ఏదో అంకుల్ గింకులో అంటూ పెంకులు లేచిపోతాయి. నేను చూడటానికి మరీ అంత ఏజ్డ్ పర్సన్ ఏం కనిపించనులే. నీ లేత ముఖం చూసి ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకున్నాను రా. నువ్వు ముందు రూమ్ కాల్ చేయి, మా యూత్కు తెలిసింది అనుకో నా మీద ఉమ్మేస్తారు. అలా అంటావేంట్రా, నువ్వు నేను పీజీ నుంచి ఫ్రెండ్స్ కదా. సంపేస్తాను రోయ్, నేను పీజీలో జాయిన్ అయినప్పటికీ నీకు 5-6 పీజీలు అయిపోయి ఉంటాయి. సరే కానీ ఏదో ఒకటి ఐడియా ఇవ్వరా. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను రా. పోన్లే, నువ్వు ఎలా అనుకున్నా నేను మాత్రం అమ్మాయిలనే అనుకుంటాను. చెప్పింది చెయ్యి. సరే రూమ్ వెయిట్ వెయిట్ తప్పుతుందా? ముందైతే ఏదో ఒక మాట మైనలో లాగిన్ అవ్వు. అంటే డీటెయిల్స్ అన్ని పెట్టాలంటావా? తప్పలేదురా. ఏంట్రా మరి చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారు? ఇక్కడ చూడు, అమ్మాయిలు బాగున్నారు. నాకు ఆంటీల్లా కనపడుతున్నారు, నీకు అమ్మాయిల్లా కనపడుతున్నారు. తప్పలేదులే, ఏచిగాకు కదా. అయినా సరే బాగున్నారా? అర్థమవుతుందిరా, ఎంత కరువులో ఉన్నావు. రే నీ 30+కి ఆంటీలా కనెక్ట్ అవుతారు, చిన్న పోరీలు కాదు. అరే మరి 30 ఏంట్రా, 25+ అన్న ఆప్షన్ సెలెక్ట్ చే. ఆపు నీ ముసలి తెలివితేటలు, 3-4 ఇయర్సే చాలా గ్యాపు. ఇంకా 25 ఇయర్స్ అనుకో, 10 సంవత్సరాల తర్వాత మీ పక్క నుండి మీ తాతగారా అండి అని అడుగుతారు. అంతగా ఏం మారిపోనులే. ఇలానే అనుకో, షష్టి పూర్తి కానీ పెళ్లి కాదు. రే అలా అనకరా, భయం వేస్తుంది. అసలు ఇంతకాలం నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదురా? అంటే అప్పుడే ఎందుకు చేసుకోవడం, బాగా ఎంజాయ్ చేసాక చేద్దామని అనుకున్నా. అలానా బాబు, మందు సిగరెట్ అలవాటు ఉందా? ఎరా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు తెలీదా? అడిగిన దానికి చెప్పరా? లేవు. గర్ల్స్ చిజి, వాట్ ఆర్ యు టాకింగ్, అసలు లేవు. ఇంకా ఎంజాయ్ చేసి ఏం బిక్తావురా?
దీనికి మళ్ళీ ఎంజాయ్ చేస్తాను, పొడుస్తాను అని భారీ డైలాగులు. మందు చిందు మాత్రమే కాదురా ఎంజాయ్మెంట్ అంటే, ఇంకేదో ఉంది. దట్స్ ఇంటాంజిబుల్ యునో. ఈ కొటేషన్లు నీ ఇంటి గోడ మీద రాసుకో. ఎవ్వనమంతా వేసేసి ఇప్పుడు దుకాణం సర్దే టైంకి నాకు మూడు వచ్చింది అంటే ఎలారా? రే నువ్వు అనుకున్నంత లేదు. రాక్ హార్ట్ కోల్డ్ బ్లడెడ్ ఇక్కడ. రాక్ పిండైంది, బ్లడ్ చల్లబడింది, ఇంకా పిండి ఆడించుకోవాల్సిందే. రే చూసావా, అప్పుడు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అదుర్సు, నీకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే బాడీలో ఎక్కడో కొంత కుచ్చు మిగిలింది మామ. డేట్ కడుగుతా. రే నీకు కావాల్సింది పెళ్ళి, డేటింగ్కి లపాకి కాదు. పెళ్లి కావాలి అనుకున్న అమ్మాయిలు ఎగేసుకొని యాడికి పిలిస్తే ఆడికి వస్తారని అనుకుంటున్నావా? రెస్టారెంట్ లో పెళ్లి చూపులంటే వస్తారు కదా. ఇదేదో బెటర్ గా ఉంది. ఏంటి ఏదో నర్వస్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంటే ఫస్ట్ టైం కదా మీరు? ఓకే, ఇలా ఫస్ట్ టైమేలండి. అంటే ఇంతకు ముందు మీకు ఆల్రెడీ పెళ్లి చూపులు అయ్యాయా? ఏదో ఫార్మల్ గా. ఏ అమ్మాయి నచ్చలేదా? తను మీ అంత స్మార్ట్ కాదు. అమ్మాయిని చూడంగానే షీజ్ మైన్ అని అనిపించాలి. ఒక మ్యాజిక్ జరగాలి. మరి నన్ను చూస్తే? యా ఇట్ హ్యాపెండ్. నాకు కూడా మీ ప్రొఫైల్ చూడగానే పిచ్చి పిచ్చగా నచ్చేశారు. థ్యాంక్ యూ. ఏ మాట కమాట చెప్పుకోవాలి కానీ మీ ముందు సిమ్రన్, అంజలా జావేరి ఎందుకు పనికిరారు తెలుసా? కానీ వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు కదా. అదే, అంత హోమ్లీగా ఉన్నారని చెప్తున్నాను. మీరు నా ప్రొఫైల్ కరెక్ట్గానే చూశారు కదా, కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా. మీరేం టెన్షన్ పడకండి, మీ ప్రొఫైల్ కేక. ఈ ఫీలింగ్ ఏంటి, మబ్బుల్లో తేలుతున్నంత హాయిగా ఉంది. ఏదైనా ఆర్డర్ చేద్దామా? యా కాఫీ. కాఫీ కెఫెన్ ఇంక్రీసెస్ బీపీ, డూ యూ నో దాట్? పోనీ ఒకేసారి డిన్నర్ చేసేద్దామా? గతికితే అతకదంటారు. ఏంటి సిద్ధు ఆ ఓల్డ్ ఫ్యాషన్ సామెతలు. పోనీ బిర్యానీ తిందామా? టూ స్పైసీ, వేరే ఐటమ్ అయినా చేద్దాం. చైనీస్? స్టాప్ ఇట్ ప్లీజ్. బర్గర్ పిజ్జా? నో జంక్ ఫుడ్. మంచి హెల్త్ డైట్ తీసుకుంటున్నారు మీరు. యాయా పోను, పని చేద్దాం. వెరైటీగా మీల్స్ చేద్దామా? మీల్సా? వావ్, వాట్ ఎన్ ఐడియా. ఎప్పుడు నా లైఫ్లో రెస్టారెంట్స్లో బిర్యానీ తినడమే తప్ప మీల్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు. యు ఆర్ సంథింగ్. సిద్ధు, ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు, అంతా ఓకే కదా. మీకు మంచి జాబ్ ఉంది, ఫినాన్షియల్గా సెటిల్డ్, అందం ఉంది, రీసెంట్గా కార్ కూడా కొన్నారు. వీఆర్ ఇన్ ట్వంటీస్, సో దేర్స్ లాట్ మోర్ టు ఎంజాయ్. పాప గట్టిగా ఫిక్స్ అయింది, ఏజ్ కవర్ చేసి తను కన్విన్స్ చేసేద్దాం. యాక్చువల్గా సైట్లో చిన్న కరెక్షన్ ఉంది. ఏం కరెక్షన్? బై మిస్టేక్ సైట్లో నా ఏజ్ తప్పు పడింది. ఎంత, 25 or 26? జస్ట్ 3 ఇయర్స్ కదా, నాకేం ప్రాబ్లం లేదు. అసలు ఇస్తే దీనికి ఉండైపోద్దేమో. ఏంటి సిద్ధు ఇంకా ఆలోచిస్తున్నా? నో ప్రాబ్లం, మోర్ ఓవర్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, కంగారు పడుకో. యాయా, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. నంబర్ పోనీ, 28 29, కమ్ ఆన్, ఏం పర్లేదు, వీఆర్ ఇన్ న్యూ జనరేషన్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. పోనీ చెప్పు నీ ఏజ్ ఎంత. అంటే అది 33. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ కానీ 33 చాలా పెద్ద నంబర్ సిద్ధు గారు. కమాన్ సోనియా, ఐ డోంట్ లుక్ లైక్ 33 కదా. కరెక్టే కానీ
ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు నేను కలిసి బయటికి వెళ్తే పొరపాటున ఎవరైనా ఎవరమ్మా మీ నాన్న అని అడిగితే అమ్మో ఇంకేమైనా ఊరుకో మరీ అంత డిఫరెన్స్ అయితే ఏముండదు నాకెందుకో మీ ఏజ్ విన్న తర్వాత బాహుబలి సినిమాలో రాణ విగ్రహాన్ని నేను ఒక్కదాన్నే ఎత్తుతున్న ఫీలింగ్ వస్తుంది మరీ అంత ఎక్కువైందా సోనియా చాలా ఎక్కువ వస్తుంది సపోజ్ ఒక 5 ఇయర్స్ తర్వాత మనం పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాం అనుకోండి అప్పటికే మీ ఊసలు కరిగిపోయి మూలస్తంభం శిథిలావస్థలోకి వస్తుంది అప్పుడు ఎంత ట్రై చేసినా లాభం లేదు మీరు ఇందాక సిమరన్ జావేరి అన్నప్పుడే నేను డౌట్ పడాల్సింది మీరు అప్పటోళ్ళని అదే మీరు ఇందాక బిర్యానీ కాఫీ అవి వద్దంటే ఏదో హెల్త్ కాన్షియస్ అనుకున్నాను మీ ఏజ్ వాళ్ళకి తింటే రాత్రి అరగదని నాకు ఇప్పుడు అర్థమైంది సో ఇంకా ఈ పెళ్ళాలోచన ఆపేయండి అంకుల్ అంకులా అవునంకుల్ టెక్నికల్గా మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి అంకుల్ అనేగా అంటారు మీకు కావాలంటే మా బంధువుల్లో పెళ్లి కాని కత్తి లాంటి ఆంటీలు ఉన్నారు కనకంపిన్ని రానత్త వీళ్ళని సెట్ చేయమంటే సెట్ చేస్తాను అంకుల్ దీని తల్లి మళ్ళీ అంకుల్ అంటుందా ముందు సైట్లో మీ ఒరిజినల్ ఏజ్ అప్డేట్ చేయండి అంకుల్ నేను మంచిదాన్ని కాబట్టే కామ్గా వెళ్ళిపోతున్నాను అదే మరొకరైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేస్తారు ఊరుకోరా అది ఒకసారి ఫోన్ ఇవ్వరా నేనేమను అరే ఇవ్వరా ఆహా ఇవ్వను ఇవ్వరా రే ఏంట్రా ఇది ఇదేంది ఇది నేను చూడలా గౌరవం రా పాపం రా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకునే వాడికి సిల్వర్ జూబ్లీ వయసు ఉన్న అమ్మాయి కావాలా ఇంకెందుకురా ఏజ్ 18 19 అని మార్చేసుకోవాల్సి అంటే నమ్మరు కదా లేకుంటే మార్చేసుకునేవాడువా సిగ్గుండాలరా ఇప్పటికైనా యాప్ లో ఏజ్ అప్డేట్ చేసి నీకు తగ్గ అమ్మాయిని చూసుకో ఇప్పటికైనా పెళ్ళి అయింది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితేనే బాగుంటుంది వన్స్ నేషనల్ టీంలో ప్లేస్ పోయిన తర్వాత ఐపీఎల్లో ఎంత పర్ఫామ్ చేసినా ప్రయోజనం ఉండదు ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ బెటర్ లేట్ దెన్ ఎవర్ అని అనుకోకుండా స్పీడ్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ అని ముందుకు దూకితే సమరానికి ఫ్లెక్సీ లేయించుకోవచ్చు ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా మా ఏజ్ 30+ ఇది ఏదో ఫిక్షన్ అంతే చూద్దామేంటి నిజమేగా నో కాంట్రోవర్సీస్ ఓకే సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం ఒకవేళ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రౌడీ మేబీ నైస్ మాత్రం 30 గా బై